సో చాలా మందికి విశ్వక్సేన్ సినిమాల కంటే ప్రమోషన్స్ చాలా ఇష్టం, అదే ఒక పెద్ద సినిమాలా కనిపిస్తుంటుంది. సో ఏంటి అసలుకి అంటే ఎవరికి లేదా ప్రమోషనల్ ఐడియా? సినిమాకి రండి అయినా కూడా వస్తారు డెఫినెట్గా. ఎలా అసలుకి ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేస్తారు, మీ ఓన్ థాటా? నార్మల్ అయినా చేస్తున్నా, అందరూ చేస్తారు కదా. లేదు అట్లా లేదు, కొంచెం విశ్వక్ది స్టైల్ కథ వేరేలాగా ఉంటుంది. ఇంకేం, ఈరోజు స్టార్ట్ అయింది చూద్దాం. ఓకే, నాకు వెనకాల ఉన్న లుక్ బాగా డిస్టర్బ్ చేస్తుంది, అంటే మిమ్మల్ని చూసే కంటే అక్కడికి వెళ్ళిపోతుంది. స్టార్ట్ చేశారు. ఓకే, సో సుట్టా ఉంది, మంచి సుట్టా కాదు, అది సిగార్, క్యూబన్ సిగార్. అది కాదా అంటే కొంచెం వీక్. అందులో క్యూబన్ సిగార్ అది 8000, అది ఒకటి 8000. సుట్టా అనేసి చీప్ గా తీసేసాను. సో అర్థమైంది కదా, పోస్టర్ లో ఉన్న వాట్ యు కాల్ దట్ క్యూబన్ సిగార్. ఓకే, అది 8000 కాస్ట్ అంట, కాల్చి పడేశారు. ఓకే, సో పడేయాలి కదా కాల్చి, ఎలాగో బూడిదైపోతుంది కదా. ఓకే, సో కర్లీ హెయిర్తో లుక్ అంతా మారిపోయి మంచి బబ్లీగా చబ్బీ బాయ్ లాగా తయారయ్యాడు. ఇంతకుముందు గల్లీల్లో ఉరికించి ఉరికించి కొట్టే విశ్వక్ సేన్ ఇప్పుడు కొంచెం స్మార్ట్గా నైస్గా మాట్లాడుతున్నాడు. ఏంటి స్మార్ట్గా లేనైతే, ముందు స్మార్ట్గా లేకుండా అయితే అంతే కదా, ఇప్పుడు స్మార్ట్ అయినా అంటే అట్లా సినిమాకైనా నీకు స్మార్ట్. ఓకే రైట్, అయ్యో అలా అర్థమైంది. ఎనిమిదో సినిమాకి స్మార్ట్ ఇప్పుడు స్మార్ట్ అయినా ఫైనల్ రీన్ వండ్రున్నారు. అట్లా కాదు, స్మార్ట్ ఇన్ ద వే ఆఫ్ థాట్ మెయింటైన్ చేస్తాయి. అప్పటి నుంచి తెల్లగున్నావు, అప్పటి నుంచి క్యూట్గా ఉంటావు. ఓకే, చెమటలు ఎందుకు, ఏసీ వల్ల చెమటలు పడుతున్నాయి నీకు నీ క్వశ్చన్లు. ఓకే, ఇప్పుడు అంటే లైక్ ఇప్పుడు కొంచెం బబ్లీగా చబ్బీగా కొంచెం డిఫరెంట్ లుక్ అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు కొంచెం భయం వేసేది విశ్వక్ సేన్ అంటే అమ్మాయిలకి, ఇప్పుడు కొంచెం ఓకే పర్లేదు ఫ్లడ్ చేయొచ్చు అన్న కంఫర్ట్ వచ్చింది. అమ్మాయిలు అందరి తరపున మాట్లాడుతున్నారు మీరు, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో అక్కడక్కడ పోస్ట్ పెట్టినప్పుడు అందరూ వా విశ్వక ఓ మై గాడ్ అంటున్నారు. సో దానికోసం అడుగుతున్నాను నేనే, ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా లైక్ చెక్ చేసుకోవాలి ఒకసారి మీరు ఇంటర్వ్యూ చెక్ చేస్తారు. సో నివేత పేతురాజ్ కెమిస్ట్రీ చాలా బాగా కనిపిస్తుంది, అంటే లైక్ మీరు ఎంపీసీ ముందు అవునా? ఓకే, పాడి కూడా ఎంపీసీఏ చదివింది అప్పుడు అంతేనా? అంటే ఇంతకుముందుకు షీఈస్ అ గుడ్ పర్ఫార్మర్, కాకపోతే గ్లామర్గా అందంగా ఎక్కడ చూపించలేదు. లైక్ ఆమె డ్రెస్సింగ్ కాస్ట్యూమ్స్ కూడా చాలా సర్ప్రైజింగ్ ఉంది. అబ్బాయిలందరూ మా నివేతని ఇప్పుడు పర్ఫెక్ట్గా చూపించారు అంటారు. ఈజ్ దట్ యువర్ థాట్ లైక్ డిజైనింగ్? అందరు 1000 రూపాయలు జీపే చేయమను. ఎందుకు ఇప్పుడు కదా థ్యాంక్స్ చెప్పే థ్యాంక్ఫుల్నెస్ అంతేనా? ఏంటో ఇది లాస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి నాతో నా ఆడుకుంటున్నట్టున్నారు. అయ్యా ప్రసన్న కుమార్ ఆయన నిజంగా ఆయన స్టోరీయేనా? నిజంగా ఉత్తికేసిన మా పేరైతే అంటే కథలో మీ హస్తం కూడా ఏమైనా ఉందా? నా హస్తం నా లెగ్స్ అన్నీ ఉన్నాయి, ఎందుకంటే ఆయన ఫస్ట్ డ్రాఫ్ట్ ఇచ్చినాక నేను డైరెక్టర్ కాబట్టి నేను కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని తీయాలి కదా. ప్రసన్న కుమార్ రైటర్, దాని తర్వాత అతని ఫస్ట్ డ్రాఫ్ట్, నా సెకండ్ డ్రాఫ్ట్, ఆ సెకండ్ డ్రాఫ్టే సినిమా. ఓకే, ఇది ఎప్పుడో తీసిన సినిమానా లేదంటే లైక్ ఫామ్లో వచ్చిన సినిమానేనా? ఎప్పుడో తీసిన సినిమా ఎందుకవుతుందండి, వడ్డీలు కట్టుకోవాలి తెలుసా. ఎప్పుడో తీస్తే వడ్డీలతో ఇంకో సినిమా తీయొచ్చు. మొన్ననే తీసినాం రండి. అంటే దీనికి కథ మీద మొన్న షూట్ ర్యాప్డ్ అప్ అని చెప్పి పెట్టినాం ఒకటి చూసారు. అది ఎప్పుడు? రీసెంట్గానే. ఎప్పుడో తీసిన సినిమా ఎట్లయితుంది? ఏదో కొంచెం చూడగానే ఫ్యూజ్లు అవుట్ అయిపోయి మొత్తం బ్లాంక్ అయిపోయింది అనమాట. ఓకే, సో విశ్వక్ సేన్తో ఎస్ఆర్ నువ్వు రౌండ్ అనమాట. కొంచెం జాగ్రత్తగానే అడగాలి, వద్దు భయం వస్తుంది ఆ సౌండ్ ఉంటేనే. అండ్ వన్ మోర్ థింగ్, ఏదన్నా క్వశ్చన్ అడిగినప్పుడు ఇలా 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 ఎందుకంటే రవ్వల కోపం వస్తుంటుందా? మీరు ఇది ఇచ్చే బాగుందని అడుగుంటుంది అంతేనా? అడగండి. ఓకే డన్, రెడీగా ఉన్నాడు విశ్వక్ సేన్. నేనే కొంచెం స్క్రోలింగ్ చేస్తా ఉన్నా ఎందుకంటే బెటర్గా అడగాలి కాబట్టి, లేదంటే నా మీద పంచులు పడతాయి. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమర్స్ని గాసిప్స్ని మీరు పట్టించుకుంటారా, దేక్తారా అసలుకి దాన్ని? నో, అస్సలు పట్టించుకోరా? ఓకే, సినిమా ఫీల్డ్లో అవమానాలు ఫేస్ చేశారా? ఎస్. ఓకే, పెద్ద స్టార్తో ఎప్పుడైనా హ్యాంగ్ అవుట్ అయ్యారా? హూ ఇస్ దట్? ఎస్ ఆర్ నో కాంటెస్ట్ ఇది.
క్యూరియాసిటీ ఉంటుంది, నిద్ర పట్టదు మళ్ళీ జనాలకి. పాపం 1 మార్క్ క్వశ్చన్ కి 1 మార్క్ ఆన్సర్ ఇస్తారు, 8 మార్క్స్ ఆన్సర్ అది ఇచ్చి నా బుద్ధి తక్కువైంది. ఓకే, ఎప్పుడైనా గర్ల్ ఫ్రెండ్ కోసం ఫైట్ చేశారా? ఓ మై గాడ్, అంటే నిజమే దాస్ కదమ్ కి నిజమే, రియల్ లైఫ్ లో కూడా రియల్ 100% ప్యూర్. ఏ ఏజ్ లో ఇక్కడ లాస్ట్ లేదు, రీసెంట్ గా అయితే అయ్యే ఛాన్స్ లేదు ఎందుకంటే వెంటనే వచ్చేస్తుందిగా. ఆ రోజుల్లో డేసా, బై ద వే నేను కూడా నువ్వు ఉన్న టైంలోనే నేను అక్కడక్కడ తిరిగా, నేను చూస్తుండే అప్పుడు నన్నా సాయిబాబు గుడి దగ్గర చూస్తుండే. నిజంగా కాకపోతే వడ్డించేదాన్ని అప్పుడప్పుడు బంక్ కొట్టి ఎక్కడ వెళ్ళాలో తెలియక అమ్మ బాబు. ఓకే, కో స్టార్తో క్లాష్ వచ్చిందా? నో, అప్పుడు ఒక హీరోయిన్ని తీయడం అమ్మాయి సరిగా లైక్ డెడికేషన్ లేదని ఒక హీరోయిన్ని ఎవరు మీరు తీసేసారు? నేను కాదు, నేనైతే అప్పుడు కాస్ట్యూమ్స్ సంథింగ్ ఏదో స్టోరీ విన్నాను నేను చిన్నప్పుడు. మీరు చిన్నగా ఉన్నప్పుడు? ఓకే స్కిప్ చేద్దాం. మీరు చిన్నగా ఉన్నప్పుడు నేను పుట్టుండా. అయ్యో ఓకే, ఫ్రెండ్ కోసం ఎవరినైనా తిట్టారా? కొట్టడం లైక్ ఫైటింగ్ అలవాటేనా చిన్నప్పటి నుంచి? ఎన్ని ఫైట్స్ చేశారు? ఓకే, రియల్ లైఫ్లో ప్రాంక్ చేశారా? అబ్బా ప్రాంక్ స్టార్ విశ్వాక్ సేన్ అసలుకి, అంత ఒరిజినల్ పర్ఫార్మెన్స్ ఎట్లా వస్తుంది? టాలెంట్ తెలీదు నాకు. ఓకే, నాకు ఒకప్పుడు ఒక సీక్రెట్ చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, మీకు గుర్తుందో లేదు? నో, హట్ అయిపోయాను. చెప్పనా? యూట్యూబ్లో ఉంటుంది కదా పోతే, అంటే అప్పుడు లాంగ్ బ్యాక్ కదా గుర్తుపట్టే ఛాన్సెస్ ఉండకపోవచ్చు. చెప్తున్నా, గుర్తొస్తుంది మీకు. ఈ రౌండ్లో ఏదైనా అబద్ధం చెప్పారా? ఏదది గుర్తే చెప్పిన ఇంట్రెస్టింగ్ ఆన్సర్ తీసుకుని. ఓకే ఇచ్చేయచ్చు, థ్యాంక్ యూ. ఇదే అబద్ధం. ఎస్ అండి, అబద్ధం చెప్పానని అబద్ధం చెప్పాను. ఈ సినిమాలో టఫెస్ట్ ఏంటి, బాగా టఫ్ ఒక సీన్ ఒక లొకేషన్ వాట్ ఎవర్ ఒక డే మర్చిపోలేనిది? వినాయక చవితి రోజు షూటింగ్ చేసినా. రియల్ క్రౌడ్ వచ్చారా? కాదు, ఆ రోజు పండగ, నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాను వినాయక చవితిని మరి, బట్ వినాయక చవితి రోజు ఐ వాజ్ ఆన్ సెట్. సో ఆ రోజు కొన్ని అనుకోలేని పరిస్థితుల వల్ల ఐ హ్యాడ్ టు షూట్. మళ్ళీ ప్రొడ్యూసర్గా మళ్ళీ అది కాస్టింగ్ డబలే, అది వదిలేస్తే పండగ రోజు షూటింగ్ చేయాల్సి వచ్చింది అంతే, అదే టఫ్. ఇంకేం లేదు. ఫేవరెట్ ఫెస్టివల్ ఏది? ఫేవరెట్ ఫెస్టివల్ వినాయక చవితి. ఓకే, డు యూ నో లైక్ మీకు చిన్నపిల్లలు బాగా ఫ్యాన్స్ ఉంటారు? బాయ్స్, చిన్నపిల్లలు ఫ్యాన్స్ ఉంటారు కానీ ఇంతింత ఊహదలో ఉన్న వాళ్ళు ఫ్యాన్స్ కాదు. వాళ్ళందే సార్ పాటినది తినడు సార్ వీడు అంటారు. నిజమా? అవన్నీ చేయగలుగుతారు నాకు తెలుసు. వాడికి వాడిని తెచ్చి పెడితే ఆడు వెళ్ళిపోతుంటాడు. అంటే నేను వినాయక చవితి లైక్ ఫెస్టివల్స్ అట్లా వచ్చిన ఏ మా విశ్వాక్ ఇట్లా అంటారన్నమాట కొంచెం. ఇప్పుడు ఒక ట్రెండ్ అవుతుంది, డూ యు నో దట్, అంటే సోషల్ మీడియా ఎక్కువ ఫాలో అవుతుంటారు కాబట్టి దగ్గడ్ అండ్ మోడల్. మోడల్ తెలుసా మీరేంటి, దగ్గడ మోడల్? బై ద వే మీరు కూడా కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపిస్తుంది. నాకు మోడల్ తెలుసు, దగ్గడ తెలియదు నాకు. దగ్గడ అంటే లైక్ పైల్మ్యాన్, నార్మల్ హ్యూమన్ బీయింగ్. ఇంత ఇన్నోసెంట్గా చెప్తున్నా. ఓకే, మళ్ళీ బ్యాక్ మూవీ గురించి వద్దాం. సో మూవీలో అటే చూస్తారు, అటే చూస్తారు, నాకు చాలా డిస్టర్బ్ అవుతుంది నిజంగా. దాని వెనక వెళ్ళి నిల్చోనా? కాదు, నాకు అక్కడ ఊసర్వెల్లిలో జూనియర్ ఎన్టీఆర్ గారు లాగా కనిపిస్తున్నారు అనుకున్నారా? అలా వస్తుంది లుక్ అని లేదంటే ఆటోమేటిక్ పాదల్లో ఉండే లుక్. అవును, ఇది గడ్డం ఉండదు, గడ్డం నుంచి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు మిమ్మల్ని, మీకు తెలుసా ఆ విషయం? తెలీదు. కాదు, ఆయన చాలా పెద్ద ఫ్యాన్, నేను రిప్లేస్మెంట్. ఐ విల్ హ్యావ్ మై ఓన్ ఐడెంటిటీ. అన్న ఐడెంటిటీ అన్న కొంచెం. ఓకే, అన్న లైక్ ఎట్లా ఉంటుంది మీ ఇద్దరు ర్యాపు? ప్రీ రిలీజ్ వరకు వస్తున్నారు, ఆస్కర్ వరకు వెళ్ళి లైక్ ఆయన ఇచ్చిన ప్రామిస్ని నిలబెట్టుకోవడానికి వస్తున్నారు, బట్ దానికి ముందే మీకు కాన్ఫిడెంట్గా చెప్పారా వస్తాను చేద్దాం? ఏంటి అంత ర్యాపు? ర్యాపు ఏం లేదు, హీ నోస్ దట్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అవునా? ఫస్ట్ మీట్ ఎప్పుడు? ఫస్ట్ మీట్ హ్యాపెన్ ఫ్యూ మంత్స్ అగో, ఐ థింక్ అరౌండ్ నవంబర్ అట్లా. అన్న ఇంటికి పిలిచి డిన్నర్కి పిలిచిండు. ఆయన మీరిద్దరు మంచి కుక్ లైక్? ఆ రోజు వండుకోలేదు రండి.
వండుకోలేదు. ఆ రోజు జస్ట్ తిన్నాం. వాళ్ళ మదర్ చాలా మంచి పునుగులు చేసినుండే. ఇంకా అన్నీ ఉండే, మటన్ దల్చా, బిర్యానీ, ఎవ్రీథింగ్ ఉండే, బట్ పునుగులు బాగుండే. కాలేందుకు అట్లా టెన్షన్? టెన్షన్ వస్తుంది. మీరు ఇంటర్వ్యూ చేస్తుంటే టెన్షన్ వస్తుంది నాకు.